పొత్తుల వల్ల ఏమి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమి చేయలేరండి. ఎందుచేతంటే ఆయన ప్రజల్లో బలంగా ఉన్నాడు, విశ్వసనీయత ప్రజల్లో ఉంది. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి సీఎంగా చూడాలని పూర్తిగా ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నారు. ఎలక్షన్ జరగడం ఒకటే లేటు, ఆయన సీఎం అయినట్లే 2024లో, ఇది కన్ఫర్మ్. అండ్ అలాగే విగ్రహం పెట్టినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఈరోజు ఏమన్నాడంటే అంబేద్కర్ గారి విగ్రహం ఓట్ల కోసమే పెట్టిండు, దళితుల మీద నిజంగా ప్రేమ లేదు జగన్ గారికి అని అంటున్నాడు. నిజంగా మీరు ఏం చెప్తారు, దళితుల మీద నిజంగా ప్రేమ లేదు అంటారా జగన్ గారికి? వాస్తవం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు దళితుల పక్షపాతి. ఆయన దళిత జాతి గౌరవాన్ని ఈరోజు నిలబెట్టి వాళ్ళ హృదయాలు గెలుచుకున్నటువంటి మహానాయకుడు. ఇది 100% ఏ ఒక్క దళిత యువకుడిని అడిగినా, దళిత నాయకుడిని అడిగినా, ఎవరిని అడిగినా కూడా ప్రజల నుంచి వచ్చి మాట ఏంటంటే ఇది దళిత పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళందరూ కూడా కేవలం స్వార్థంతోనో లేకపోతే వాళ్ళ యొక్క ఉనికిని తెలియజేయటకో తప్ప ఇదైతే ఏ విధంగానూ కూడా ఓటు మీద ప్రభావం అయితే ఇటువంటి ప్రభావాలు ఏమీ ఉండవు. ఆయన ఖచ్చితంగా 2024లో సీఎం అయి తీరుతారు.